రైతుల రుణాలంటిని అన్నింటినీ మాఫీ చేస్తాను అని చెప్పి బంగారాన్ని విడిపిస్తాము, బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తాము అని చెప్పి, డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాము అని చెప్పి ప్రజలకు, ప్రజలను వంచిన ఈ తెలుగుదేశం పార్టీని బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ప్రతి గ్రామంలోనూ మనం చెప్పాలి. అక్షరాల రైతుల రుణాలు 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉంటే 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఆ మాఫీ సంఖ్యను 24,000 కోట్లకు కుదించారు. ఆ ఇచ్చేది, ఆ 24,000 కోట్ల రూపాయలు కుదించింది కూడా, ఇచ్చేది కూడా వడ్డీలకు సరిపోని విధంగా ఆ సొమ్మును, ఆ సొమ్ములో ఇంకా 4వ విడత 5వ విడతను బాకీలు పెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 87,612 కోట్ల రూపాయలను 24,000 కోట్లకు కుదించేశాడు. కుదించిన ఆ 24,000 కోట్ల రూపాయలలో కూడా ఇంకా 10,000 కోట్ల రూపాయలు 4వ విడత 5వ కింద పెండింగ్ పెట్టాడు. పెండింగ్ పెట్టి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజున, అంటే నిన్న, మోసపూరితంగా మళ్ళీ రైతులను మోసం చేసేందుకు మళ్ళీ జీవో ఇస్తాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ మోసాలను బుద్ధి చెప్పడానికి సమయం వచ్చింది అని చెప్పి గ్రామాలకు వెళ్ళి చెప్పాలి.